రాయించుకుంటురా ఆడలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు. ఇప్పుడు కరెంట్ ఎట్లా వస్తుంది మనకు? ఒక్క అక్క చెల్లె ఆయి బాయి అవతల బిన్నె పట్టుకుని భయ కూడా చేస్తా అన్నాడు మన ఆరేశరావు దొర. ఇప్పుడు మన కేసీఆర్ మనకు దేవుడా ఏంటి నరుడా? మీరు ఎంత మంది అడ్డేసినా గాని తప్పకుండా ఆయనకు దేవుడు సాధ్యంగా ఉన్నాడు. అయితే ఆయన వచ్చినాక దేవతలు చేసిన శనియాగం చేసిండు. అదొక్కటి తిరుపతి చేసినంత యాదగిరి గుట్టం చేసిండు. ఇప్పుడు మన జనానికి ఇంకేం కావాలి చెప్పురి? ఇప్పుడు మన రఘునందరావు వచ్చి ఏం చేసిండు? ఏం లేదు, ఏమని చేయలేదు. అరే నిన్న మొన్న సీరియల్ రైతులు అన్ని పంపిడు. అయితే ఇప్పుడు మన కేసీఆర్ మన కొత్త ప్రభాకర్ రెడ్డి సొర మనకు మనకు వాళ్ళు తల్లని రాలేకపోతే రఘునందరావా కొత్త ప్రభాకర్ రెడ్డి కాదొక్కటి గ్రహించుకోరు మీరు జనం. ముసలిముడు వాళ్ళ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, మన అయ్య ఇచ్చిండు. కేసీఆర్ మన అయ్య నాలు కాదా? ఇగో మనకు కేసీఆర్ వస్తే నయమా, లేకపోతే బీజేపీ వస్తే నయమా? కేసీఆర్ మీరు పొట్టలుడు మాట్లాడుతురా లేకపోతే వేరే మాట్లాడుతురా? వాడు మీరు కారు గుర్తు జీవరస లేకపోతే నీళ్ళ అసలు చూసుకోరు. అవతల నీళ్ళ మీద మోస్తున్నామా, క్షమైతుందా లేదా అని ప్రేదొక గ్రహించుకొని అక్కడ చెల్లాను. తెలంగాణ తెలంగాణ.